గణేష జయమలిబ్బు బొజ్జ గణేష అందరూ కూడా వినాయక చవితి పండుగ చేసుకుంటున్నారు. నేను వినాయక చవితి పండుగతో పాటు ఇంకో పండుగ కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతవరకు పెళ్లి కుదరలేదు, ఆ పెళ్లి సంబంధాలు ఏర్పాట్లో ఉన్నా నా ప్రయత్నాల్లోని. ఒకసారి ఇప్పుడు ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్. ఇదిగో నువ్వు పొద్దు గూగులు ఫోన్ చేసి ఇసుకెచ్చుకు మాకు, నేను సంబంధం చూసి ఫోన్ చేస్తా సరేనా? సార్ నమస్తే. సార్ నమస్తే. ఏంటా ఇలా వచ్చా? ఏంటంటే సంబంధాలు ఏమిటో చూడమని చెప్పాను కదా చాలా సార్లు మీకు. సంబంధాలు అంటే అంత ఈజీగా రావు. అమ్మాయి యావరేజ్ ఉన్నా పర్లేదు, కట్నం డబ్బులు బాగా వస్తాయి చాలు ప్లీజ్ సార్. నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ లో ఒక అమ్మాయి ఉందయ్యా, కట్నం అది బాగా ఇస్తారు. ఓకే, కాతే పల్లెటూరు అమ్మాయి, పెద్దగా చదువుకోలా. ఏం పర్లేదు సార్, రెండు సార్లు మల్టీప్లెక్స్ కి తీసుకెళ్తే మారిపోద్ది. నువ్వు రెడీగా ఉండు, పెట్టేద్దాం. ఓకే అండి. Congratulations. Thanks. టైం లేకపోవడం వల్ల మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయలేకపోయినా ఏమనుకోకండి. మాకు కూడా రావడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. మా ఆవిడ పేరు మీకు చెప్పలేదు కదా, మా ఆవిడ పేరు కొమ్మ. కొమ్మ 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 విన్నావమ్మ, కోయిల వస్తుంది వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. కొమ్మ మన ఇల్లు ఎలా ఉంది? వాయిస్ ఏంటి అంత కంపులాగా ఉంది? పట్నాలక్క గుర్తు పెడితే ఇట్లాంటి సంబంధాలే వస్తాయి అంతే అంటావా? నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఈదులో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావా? నీతోనే బావా. నువ్వు బావా మీద పడిపోకు. బావా అన్నట్లేదు, గుడి మెట్ల మీద కూర్చుని బావయ్యా బావయ్యా అన్నట్టు ఉంది అది. మరి ఎలా పిలవమంట చెప్పి. ఏమండి అని పిలవాలి? పిలిచారండి. పిలిచింది నిన్ను కాదురా. వీచి వరకు వినిపిస్తాను, నన్ను అనుకుని వచ్చానండి. నేను చెప్పానా మెల్లిగా మాట్లాడమని చెప్పానా? అయ్యా మా ఆవిడ మాకు ఇప్పుడే పెళ్ళింది, మీరు వెళ్ళండి బయటికి వెళ్ళండి. అది కాదు బావా. ఏంట్రా బాగుంటుంది, బాగుంటుందా? ఆడి కవ్వ కవ్వక పెళ్ళైంది, నువ్వేంట్రా మధ్యలో? అది అడిగాడు రా, ఇప్పుడైందని అడిగాడా? నువ్వు అవ్వక అవ్వక అయిందని చెప్తావు ఏంటి నువ్వు? అదే అదే ఎలా ఇక్కడి నుంచే నువ్వు ఇంట్లోకి వెళ్ళు. కట్నానికి కక్కుర్తుపడి పల్లెటూరు అమ్మాయి అయితే గోడ మీద బలిలో పడి ఉంటుందని పెళ్లి చేసుకున్నా, రాకాసి బలిలో మీద పడిపోతుంది. చూసారా ఎలా కనెక్ట్ అయిందో? అంటే ఏం లేదురా, రేపు ఉదయం మనకు వెనక వీధిలోని బక్కా తాతారావు గారు ఒక విఐపి ఉన్నారు, ఆయన పుట్టినరోజు ఉంది, మన భోజనానికి రమ్మని చెప్పాడు, పొద్దున్న అల్టి మీద దాడి చేసి తినేసి వచ్చేద్దాం. అదేంటి బావా అలాగంటావు? మరి నిన్ను తీసుకెళ్తే అలాగే చెప్పాలి. బక్కా తాతారావు చాలా విఐపి, అందరూ ఆయన పుట్టినరోజు అనగానే భోజనాలు పెడతారని సీరియల్స్ వాళ్ళు అందరూ ఎగేసుకుని వచ్చేస్తుంటారు. చాలా హుందాగా ఉండాలి ఓకేనా? నువ్వు అక్కడ పుట్టినరోజుకి వచ్చినప్పుడు ఎలా నడుస్తావు చేసి చూపించు ఒకసారి. అదిగో అదిగో అలా తొక్కుడు పిల్లాడినట్టు ఏనుగులు పొలాల మీద దాడి చేసినట్టు రాకూడదు. ఆ తర్వాత మా తాతారావు గారి కేక్ కట్ చేస్తా. ఇలా గణేష్ మండపాల్లో అన్నదానం చేసినప్పుడు మీద పడి తినేసినట్టుగా మీద పడకూడదు, ఇలా తీసుకుని. మరి కేక్ ని గంగాలల్లో పెట్టిస్తే బాగోదే. ట్రైనింగ్ ఇచ్చినట్టుగా నువ్వు అక్కడ బిహేవ్ చేయాలి. పద రే తాతారావు, హ్యాపీ బర్త్డే. ఈ ఉదుతో పని ఎవర్రా? మా ఆవిడ నిన్న పెళ్లి చేసుకున్నాం, 50 లక్షలు కట్నం ఇచ్చాము, పులుగు రెట్టాము, ఈ పెడతాను సెట్ అవ్వలేదు. వాడు అడిగాడా? అది అడిగాడా? పులిగారు పెట్టాము సెట్ అవ్వలేదు, టీవీ పెట్టాము కళ్ళు కనబడలేదు, బండి పెట్టాము వాడి కాళ్ళు అందలేదు, సెమ్ పెట్టాము కడుక్కోవటం రాలేదు, చెప్పు. ఎందుకు అన్ని చెప్తావు అలాగా? చెప్పనివరా, అదేమో సినిమా స్టోరీ చెప్తుందా చెప్పడానికి? ఎవరు మూసుకుని బర్త్డే చేసుకో. రే ఆ కేక్ అందరికి ఇవ్వాలనుకుంటే నువ్వు తీసుకో లోపల పెట్టు. భోజనకి వెళ్ళి ముందు చెల్లెమ్మ చేత ఓ పాట పాడించరా. పాటగా పాడేస్తాను, ఉండండి. 36 24 వాళ్ళు అడిగారా కొలతలు అడిగారా అనుకుంటాడని చెప్పాను బాబా. కొలతలు అనుకుంటే మాత్రం నీ పర్సనాలిటీకి ఎలా పాడకూడదు. 136 126 136 అని పాడాలి నీ పర్సనాలిటీకి.
భోజనాలకు వెళ్తాను రా బాబా. సీరియల్ చూస్తున్నారా వాళ్ళు ఇంటి దగ్గర ఇలాగే తింటారు లేవయ్యా. బాబా పప్పు గుజ్జు బాగుంది, నాకెత్తావా నాకెత్తావా? తిను. సరే ఒక గ్యాస్ తీసుకుంటా ఉండి. ఏమనుకోకరా, దానికి ఆకలి ఎక్కువ. ఈ యొక్క రెండు జేబులే బాగుండదు. ఏంటి అవి? బూర్మక్కలే. చూడు ఎలా దెబ్బతిన్నాడు, కరెంటు షాక్ తిన్న కాకి పిల్లలాగా అయిపోయాడు. వస్తాన్రా వస్తాన్రా బొక్క తాతారా. అమ్మయ్యా నిద్ర వచ్చేస్తుంది, పడుకోవాలి. నాకు నిద్ర రావట్లేదు బాబా. నేను నిద్రపోవాలంటే ఎవరన్నా కథ చెప్పాలి నాకు, లేకపోతే నేనే ఇంకొక కథ చెప్పాలి. అమ్మమ్మ నువ్వు చెప్తే నిద్ర రాదుగా. నేనే చెప్తాను నేనే చెప్తాను. అనగనగనగనగనగనగనగా ఇదేంటండి అనగనగనగా నేను నిద్రపోయింది. ఈ సీక్రెట్ తెలిస్తే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకే కథలు చెప్పేస్తుంటాను. ఇక హాయిగా పడుకోవచ్చు ప్రశాంతంగా. దీన్ని నాకు బలి చేసిన మ్యారేజ్ బ్యూరో గారిని పిలవాల్సింది అర్జెంట్ గా. హలో అబ్బా ఏంటయ్యా అర్ధరాత్రి పూట ఫోన్లో? నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రారా. ఎందుకు? మా ఇంట్లో నుంచి విమానాలు వెళ్ళిపోతున్నాయి సూద్దిగా. పోతైన పడుతుంది విమానాలు పట్ల. ఇప్పుడే మంచం మీద ల్యాండ్ అయింది చూడు. ఏంటి ఆ కురుకులు? ఎవడైనా తిండి లేక చచ్చిపోయాడంటే అర్థం ఉంటుంది, కానీ నిద్రలాగా చచ్చిపోతే ఏం బాగుంటుందిరా. నేను ఏంటి వేరియేషన్ కూడా ఇస్తుంది ఏంటి? అమ్మాయి దగ్గర నీ టాలెంట్ కూడా ఉంది. ఆర్ట్. సరే నువ్వు ఆర్ట్ అన్నావు కదా, ప్రీ రికార్డింగ్ ఇస్తామో చూద్దాం ఒకసారి. అది కాకులు దూరని కారడిది. అమావాస్య ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు. అంటే దీన్ని ఫిలిం నగర్ తీసుకెళ్లి కథలు చెప్పుకుని బతికి వచ్చానమాట నేను. ఇలా లేపితే ఇది లేవదు లేవదు. ఆయుధం తేవలసిందే దీనికోసం. లోకలు పట్టుకుంది. మాట మార్చేయంట్రా. అది నా కూతురే. చాలా సంబంధాలు చేశాను, కానీ దానికి ఇంత మటుకు ఒకటి సెట్ కాల. అందుకే నీకంట కట్టా. అమ్మాయి నువ్వు సామాన్యాన్ని సర్దుకొని మన ఇంటికి వచ్చే. నాకేటన్నా సర్దుకోడానికి? నా మొగుడే ఉన్నాడు, సర్దుకొని వచ్చేస్తాను. వండర్ఫుల్, వెరీ వెల్ ప్లేడ్, సూపర్. బాబు గారు బాగా ఇయర్స్ చేశాడు రాఘవ, అండ్ నాకు అక్కడ బాగా నచ్చింది. బాగుంది, కథ చెప్తుంటే ఆరాధన ఇచ్చాడు. హిలేరియస్ ఉంది, బాగుంది, వెరీ గుడ్. రాఘవ గారు హోల్డ్ ఇస్ గోల్డ్ అండి, అండ్ బిస్కెట్ ఇస్ గోల్డ్ అండి. వీళ్ళకి ఏమైనా భోజనాలు పెడుతున్నారా తర్వాత?